అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహి రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో చూసాం, అల్లాహ్ సుబ్హాన తల్లా కొంతమందిని స్వర్గంలోకి ఖచ్చితంగా పంపిస్తాడు అని. మరి ఇప్పుడు ఒక హదీస్లో అబూ హురైరా రజీలాగా తెలియజేస్తూ ఉన్నారు, ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు చెప్పారు, ఒకవేళ మీరెవరైనా స్వర్గాన్ని కనుక అల్లాని అడిగితే జన్నతుల్ ఫిరదోస్లో స్థానాన్ని ప్రసాదించమని అడగమని చెప్పారు. జన్నతుల్ ఫిరదోస్ పైన అర్ష్, అల్లా యొక్క అర్ష్ అనే పీఠం ఉంటుంది, దాని మీద అల్లా ఉంటారు అని. అదేవిధంగా అల్లాని విశ్వసించిన వారు, సిర్క్ అనేది లేకుండా అల్లాని విశ్వసించిన వారు, ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారిని ప్రవక్తగా ఒప్పుకున్నవారు మరియు నమాజులు స్థాపించేవారు, ఎటువంటి నమాజీలో ఖురాన్లో 107వ సూరాలో చెప్పడం జరిగింది, ఇటువంటి నమాజు చేసేవారు మరియు రంజాన్ ఉపవాసాలు ఉండేవారు, వీరంతా ఖచ్చితంగా స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు తెలియజేశారు. ఇంకా అనేక మంది ఉన్నారు, మరి ఇక్కడ ఈ వీరి గురించి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా స్వర్గాన్ని కనుక అర్థిస్తే జన్నతుల్ ఫిరదోసులో స్థానాన్ని ప్రసాదించమని, మరి ఇది అత్యుత్తమమైన చాలా స్పెషల్ ప్లేస్ అని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచే స్వర్గం యొక్క నదులు ప్రారంభమవుతాయని కూడా చెప్పడం జరిగింది. దీని మీదే అల్లా యొక్క అర్ష్ అనేది కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇంకొకటి ముజాహిదులకి స్వర్గంలో 100 అంతస్తులు ప్రత్యేకమైనవి ఉన్నాయని, ప్రతి 2 అంతస్తులకి మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం అంత వ్యత్యాసం ఉంటుంది అని, అంత విశాలంగా ఉంటాయి, అనేక రకాల సౌకర్యాలు ఉంటాయని, దానిని చూసిన వారు మళ్ళీ మరణించిన తర్వాత మళ్ళీ మానవుడిగా పుట్టి మళ్ళీ ఇంకొకసారి మరణించాలనేటటువంటి కోరిక పుడుతుంది అని, అటువంటి అవకాశాలు అక్కడ ఉంటాయి అని, ఇలా దాని యొక్క ప్రత్యేకతను తెలియజేయడం జరుగుతూ ఉంది. అల్లాహ్ సుబ్హాన తాలా మనందరికీ నమాజులు చేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఉపవాసాలు ఉండే భాగ్యాన్ని ప్రసాదించుగాక, షిర్కు లేకుండా అల్లాని ఏకత్వంగా ఆరాధించే భాగ్యాన్ని, ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి పైన దరోజు పంపించే భాగ్యాన్ని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. మరి అల్హమ్దుల్లా, ఇస్లాంలో ముస్లింగా ఉండగానే అల్లా మనకి మరణాన్ని ప్రసాదించుగాక, మనందరి యొక్క పాపాలను క్షమించి అల్లా మనందరికీ కూడా స్వర్గంలో జన్నతుల ఫిర్దోస్లో స్థానాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హాన్ అల్లాహ్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు.